భారత క్రికెట్లో ప్రస్తుతం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మేరకు అతడు క్రికెట్ పరిపాలక మండలికి లేఖ రాశాడు. బీసీసీఐలో లైంగిక దాడుల ఆరోపణలు రావటం, వాటిపై ఆలస్యంగా స్పందించడం గందరగోళానికి దారితీస్తోందని ఆ లేఖలో దాదా పేర్కొన్నాడు. బీసీసీఐ సీఈఓ జోహరిపై ఆరోపణల్లో ఎంత నిజముందో నాకు తెలియదు, కానీ ఈ అంశంపై స్పందించడంలో బోర్డు ఎందుకు తాత్సారం చేస్తుందో అర్థం కావటం లేదు. బీసీసీఐ వ్యవహారాలు చూస్తున్న సీఓఏలో కూడా భేదాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. బోర్డులోని సన్నిహితులు కొందరు తాము ఎటువైపు మొగ్గాలో సూచించమని అడగడంతో ఏం చెప్పాలో నాకు తోచలేదు. ఎన్నో ఏళ్లు భారత్ క్రికెట్కు సేవలందించిన నేను ప్రస్తుత పరిణామాలపై ఎంతో విచారిస్తున్నాను. క్రికెట్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు అని గంగూలీ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.